క్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామమున నేను మీకు శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను దేవుని వాక్యం నుండి మనం కొలసై పత్రికను ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం అందులో భాగంగా మూడవ అధ్యాయం ఆరవ వచనములో మనము ఉన్నాము వచనాన్ని ధ్యానం చేశాం అదేమిటనగా భూమి మీద ఉన్నటువంటి మీ అవయవాలు అనగా మీ సాధనములు మిమ్మల్ని అపవిత్రతకు నడిపించేటువంటి సాధనాలు జారత్వము కామాతురత దురాశ విగ్రహారాధనైన ధనాపేక్ష అనే వీటిని చంపివేయండి అని దేవుని వాక్యం చెప్పిన మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా మంచిది ఆ తర్వాత వచ్చినలో ఉన్న విషయాన్ని చదువుచూ ఉన్నాను వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయుల మీదికి వచ్చును పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వీటిని అనుసరించి నడుచుకుంటరి ఈ ఐదు సంగతులను వచ్చి ఆయన మాట్లాడుతూ వచ్చాడు మొదటిది జారత్వం అన్నాడు అపవిత్రత కామాత్రత ఈ మూడు కూడా ఒకే విషయాలని చెప్పుకున్నాం అనగా ఒకే మనస్తత్వం కిందికి వస్తాయి ఒకటే రకమైనటువంటి వర్ణం కిందికి వర్గం కిందికి వస్తాయని చెప్పుకున్నాం దురాశ ఆ తర్వాత ధనాపేక్ష వీటిని మీరు చంపివేయండి అని అన్నాడు అట్లా చంపకపోతే అవిధేయుల మీదకి దేవుని ఉగ్రత వచ్చును అని దేవుని వాక్యం చెప్తుంది వాస్తవానికి ఇవన్నీ ఎవరివి ప్రభువు నందు విశ్వాసముంచని వారివి మారు మనస్సు పొందని వారి ఇవన్నీ కూడా మారుమనస్సు పొందిన వారు వీటి నుంచి విముక్తులు కావాల్సిందే అక్షర సత్యం విముక్తులు కావాల్సిందే మేము ఏసుక్రీస్తు విశ్వాసం ఉంచాము మేము మారు మనస్సు పొందాము మేము విశ్వాసం అని చెప్పేవాడు తప్పనిసరిగా ఈ ఐదు లక్షణాల నుంచి విముక్తి పొందాల్సిందే వాటిని చంపివేయండి అని అన్నాడు కానీ అనేక మంది ఈ విషయములలో ఓడిపోతూ ఉన్నారు జారత్వం ప్రత్యక్షంగా జరిగించే క్రియ కావచ్చు అపవిత్రత ప్రత్యక్షంగా లేక క్రియలతో అవసరం లేదు అది కంటిది కావచ్చు నోటిది కావచ్చు లేక మనసుది కావచ్చు క్రియ అక్కర్లేదు అంటే ఇది ఒకరికి తెలియాల్సిన పని లేదు నీ మనసాక్షి ఇబ్బంది కలిగించే విషయమూ కాదు అంతగా తదుపరి దురాశ ధనాపేక్ష ప్రియులరా ఏ విషయాలను గురించి దేవుని వాక్యం చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతూ ఉందో ఆ సంగతుల విషయంలో మనల్ని మనమే ఓదార్చుకుంటూ ఉన్నాం తప్పేమి లేదులే అని ఇది మామూలే అని అనుకుంటున్నాం ఇది ఇతరులు చేస్తున్నారు కదా మనకంటే పెద్దవారు భక్తులు మనకంటే ముందున్నవారు ఈ కార్యములను జరిగించు ఉన్నారు కదా కాబట్టి ఇబ్బంది లేదు మనకు కూడా లైసెన్స్ ఉందిలే అనే భావన చేత మనము ఈ విషయంలో కొనసాగుతూ ఉన్నాం కానీ అది తప్పు గుర్తుంచుకుందాం ఏ అపవిత్రతను దేవుని వాక్యం అంగీకరించదు ఏ దురాశను దేవుని వాక్యం అంగీకరించదు ఏ విశ్వాసు యొక్క మనస్సు మనసాక్షి వీటిని అంగీకరించదు అంగీకరించకూడదు అసలు మన జీవన విధానం యొక్క లెవెల్స్ వేరేగా ఉండాలి అది మనం మర్చిపోకూడదు మన జీవన శైలి మన జీవన విధానం పరసంబంధమైనదిగా కనిపించాలి చాలాసార్లు నేను అనుకునేది నేను చెప్పే మాట ఏమిటంటే మనము ఈ భూమి మీద పరలోక సంబంధమైన జీవితపు నమూనాను జీవించవలసిన వారము అనే సంగతిని గుర్తుపెట్టుకోవాలి అంటే పరసంబంధమైన ప్రామాణికత కలిగి భూమి మీద జీవించవలసిన వారం అనే సంగతిని గుర్తుంచుకోవాలి అంటే ఒక రకంగా చెప్పాలి అంటే అక్కడ ఎలాగో ఉండబోవచ్చున్నామో దాన్ని ఇక్కడ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అని అర్థం యేసుక్రీస్తు ప్రభు వచ్చి మతీశు వార్త ఐదు ఆరు ఏడు అధ్యాయంలో ఆయన బోధించింది ఏమిటో తెలుసా పరసంబంధమైన ప్రామాణికత నేను మీతో చెప్పున్నదే మనగా అని మీరు వింటిరు కదా నరహత్య చేయవద్దని వింటిరు కదా పగ తీర్చుకోవాలని మీరు వింటిరు కదా వ్యభచరించవద్దని మీరు వింటిరు కదా కానీ నేను మీతో చెప్పినదే మనగా రాజ్య ప్రామాణికత వేరు సంఘ ప్రామాణికత వేరు పాత నిబంధన ప్రామాణికత వేరు అది ఒక రాజ్యమునకు సంబంధించింది కానీ క్రొత్త నిబంధన యొక్క ప్రామాణికత యావత్ ప్రపంచానికి క్రీస్తు సంఘమునకు సంబంధించినటువంటి ప్రామాణికత ఇష్రాయులకు అనుగ్రహించినటువంటి రాజ్య చట్టమునందు లేక ఇష్రాయులకు అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన చట్టమునందు యాజక చట్టమునందు వారు మాత్రమే దానికి బద్ధులు అనుసరించి నడుచుకోవాలి మిగతా వారికి కాదు మిగతా రాజ్యాలకు సంబంధం లేదు అన్ని జోన్లకు అది వర్తించదు కానీ ఏసుక్రీస్తుని విశ్వాసం ఉంచిన ప్రతి వ్యక్తికి క్రొత్త నిబంధన యొక్క ప్రామాణికత ఏ దేశమైనా సరే ఏ రాజ్యమైనా సరే అది వర్తించి తీరాలి వర్తించి తీరుతుంది ఈ దినాలలో క్రైస్తవ సంఘ పెద్దలు మనల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తున్నారు గుర్తుంచుకోవాలి మాట ఏంటంటే మనకు హక్కు ఉంది మనకు రాజ్యాంగం ఉంది మనకు కూడా విశిష్టమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి కాబట్టి మనం ఎదిరించాల్సిందే ఎవరైనా సువార్తకు అడ్డొస్తే వారిని మనం అడ్డుకోవాల్సిందే మనకు రాజ్యాంగం ఉంది అనే ఈ విషయాలు బయటకు వస్తూ ఉన్నాయి ఏ వ్యక్తికైనా సరే ఏ రాజ్యంలో నివసించే వ్యక్తికైనా సరే ఆ దేశపు రాజ్యాంగం ఆ దేశపు పౌరసత్వాన్ని నడిపిస్తుంది మన దేశంలో మనము ఈ సమాజంలో ఎలా నడుచుకునే వలనో అనే దానికి మన దేశ రాజ్యాంగం అవసరమైంది మన భౌతిక రాజ్యాంగం మన దేశ చట్టం మన భక్తి రాజ్యాంగం మాత్రం బైబిలే మొదట మనం భక్తి రాజ్యాంగాన్ని అనుసరించాలి ఎందుకంటే భక్తి రాజ్యాంగం కంటే మించిన రాజ్యాంగం ఈ భూమి దేవి కనిపించదు ఎందుకంటారా ఏ చట్టమైనా సరే శిక్ష విధిస్తూ ఉంది దెబ్బ కొడితే దెబ్బ శిక్షకు పాత్రమైన నేరమైతే శిక్ష అంతెందుకు ఇదంతెందుకు ఎవడైనా మిమ్మల్ని మీ కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప తిప్పమన్నాడు అది క్రైస్తవ రాజ్యాంగం లేక క్రీస్తు రాజ్యాంగం ఆత్మ రాజ్యాంగం అంతే సమస్య ఎక్కడితో సమస్య పోవాలంటే ఈ రాజ్యాంగం ఇది అనుసరిస్తూ వచ్చినారు మన పూర్వీకులు నేడు దీన్ని తిరగదిప్పుతున్నారు దీనికి క్రొత్త భాషను చెబుతున్నారు ఇక్కడ సమస్యకు హేతు ఏమిటంటే భౌతిక రాజ్యాంగాన్ని భక్తి రాజ్యాంగాన్ని కలగలపడమే అది సమస్యకు హేతు భౌతిక రాజ్యాంగం భౌతిక రాజ్యాంగమే నిన్ను ఎవరైనా కొట్టారా భక్తి రాజ్యాంగం ఏం చెబుతుంది క్షమించని చెబుతుంది భౌతిక రాజ్యాంగం ఏం చెబుతుంది కేసు పెట్టమని చెబుతుంది భక్తి కలిగిన వాడు మొదట భక్తి రాజ్యాంగాన్ని ఆమోదించాలి అంతే ఇది ఎవరికి భక్తులు ఎక్కడ ఉన్నా భక్తి రాజ్యాంగమే మొదట వర్తిస్తూ ఉంది దాన్ని గుర్తుంచుకోవాలి మన పౌరసత్వము ఈ భూమి మీద బ్రతికినంత వరకే కానీ నిత్య పౌరసత్వం ఉంది అది పరలోక పట్టణం కదా దానికి కదా మనం సిద్ధపడాల్సింది ఆ రాజ్యాంగాన్ని కదా మనం అనుసరించాల్సింది దాని కర్త కదా మన జీవన విధానానికి కారకుడు ఆయన మాదిరి కదా మనల్ని నడిపించాల్సింది అందుచేత ప్రియులరా కృత నిబంధన దేవుని వాక్యం చెప్తుందో భక్తి జీవితానికి అనుగుణ్యమైన సంగతులను వాటిని అనుసరించి తీరాల్సిందే కలపకండి భక్తి రాజ్యాంగం భక్తిదే విశ్వాసి ప్రభావితం చెందవలసింది భక్తి రాజ్యాంగం వలనని అది గుర్తుంచుకోవాలి అందుకే మన మీటింగ్లలో పోలీసులు ఉండరు గొడవలు ఉండవు పోట్లాట ఉండదు క్రైస్తవ జీవితం ఎంత సాఫీ ఎంత ఆహ్లాదకరమైన ఆనందకరమైన సమాధానకరమైనటువంటి జీవితమో ప్రపంచానికంతా బాగా తెలుసు శరీరతత్వం చావని వారు ఇందులో ప్రవేశించిన హేతువు చేతనే ఇప్పుడు సమస్యలు అది మనం జ్ఞాపకం చేసుకుందాం శరీరతత్వం చావని వారు ఇందులో ప్రవేశించిన హేతువు చేతనే నేడు సమస్యలు వారు ఉండకూడని చోట ఉంటున్నారు ప్రియులారా వారు వారి విధానాలతో కాదు దేవుని వాక్యం ప్రాముఖ్యమైంది చంపేయండి చంపివేయండి ఇది ప్రధానమైనటువంటి విషయం దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష వీటిని చంపివేయండి చంపివేయండి అని దేవుని వాక్యం చెప్పిన వాటిని మనం బ్రతికించి ట్రీట్మెంట్ ఇస్తున్నాం ఇదే విశ్వాసుల యొక్క దౌర్భాగ్యం చంపివేయమన్న వాటిని పెంచి పోషిస్తూ ఉన్నాం మనం ఎట్లా క్రీస్తునకు వ్యతిరేకులం కాము వ్యతిరేకులమే వ్యతిరేకులమే ధనాపేక్ష అది లంచం సమయలు మొదటి గ్రంథం ఎనిమిది రెండు చెబుతుంది అది లంచం అది లంచం ధనాపేక్ష అనగా లంచం ధనాపేక్ష అనగా అది వరకట్నం హెబ్రిపత్రిక పదమూడు ఐదు చెప్తున్నమాట అది ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటిలో తృప్తి పొంది ఉండండి లంచం తీసుకునే అనేక మంది క్రైస్తవులు నేడు ఉద్యోగాల్లో ఉన్నారు అని చెప్పటం నాకు సిగ్గుకరంగా ఉంది వారు నిజానికి క్రైస్తవులు కాదు క్రీస్తుని ఎరిగిన వారు కారు వారిని నిరోధించే వ్యవస్థ లేదు క్రైస్తవ్యంలో కాబట్టి వారు చర్చిలకు వెళ్ళగలుగుతున్నారు ఇది విచారకరమైన సంగతి ధనాపేక్ష కట్నరూపకమైన ధనాపేక్ష దీనికి అతీతులు ఎవరు లేరని మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంది వివాహాల సమయంలో చాలా సీనియర్ విశ్వాసులైన పేరుగాంచిన సంఘానికి బోధకులైనా భక్తులైనా పెద్దలైనా ఈ దుష్టత్వం నుంచి బయటపడినటువంటి వాళ్ళు చాలా తక్కువండి చాలా తక్కువ దేవుని వాక్యాన్ని డబ్బును రెండింటిని ఒకవైపున ఉంచితే మనుషుల కళ్ళకు భక్తుల కళ్ళకు డబ్బే ఘనంగాను అధికంగాను కనబడుతుంది అని చెప్పడం విచారకరంగా ఉంది డబ్బెవనికి చేదు కాదు వాస్తవమే కానీ దుర్లాభం ఉచితంగా వచ్చేది అనవసరంగా వచ్చేది కష్టపడకుండా వచ్చేది దుర్లాభం ధనాపేక్ష దుర్లాభం అది మాత్రం తప్పనిసరిగా నీకు చేదు కావాల్సిందే ఎందుకంటారా వచనం వాటి వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును అని దేవుని గ్రంథం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది ఏమండి దేవుని కృపను పొందవలసిన వారు దేవుని ఉగ్రతను పొందడమా ఎంత విచారకరమైన సంగతి భక్తి జీవితంలో మాదిరిగా ఉంటూ దేవుని కృపను పొందవలసిన వారు దేవుని ఉగ్రతను అనుభవించటం అది విచారకరమైన సంగతి కాదా దుఃఖకరమైంది కాదా ఇంకొక మాట కూడా చెప్పవలసి ఉంది అదేంటి అని అనగా అసలు దేవుని పిల్లల మీదికి దేవుని కరుణ అపారంగా కురవాలి కానీ దేవుని ఉగ్రతకు పాత్రలోవడం ఏమిటి ఆలోచించుకుందాం వారి మీదికి దేవుని ఉగ్రత వస్తుంది పూర్వం వారి మధ్య జీవించినప్పుడు మీరును వాటిని అనుసరించి నడుచుకుంటు పూర్వం వారి మధ్య మీరు జీవించినారు ఏమండి పూర్వస్థితిని గుర్చి మాట్లాడాడు నేను పూర్వాన్ని గుర్చి మాట్లాడలేదు ప్రస్తుతాన్ని గురించి మాట్లాడుతున్నాను ఎందుకంటే పూర్వం అన్నటువంటివి గతించినవిగా ఉండాలి కానీ గతించిపోయాయా అని ఆలోచిస్తే గతించలేదు సుమా దర్జాగా బతుకుతున్నాయి ఎవరి మధ్య బ్రతుకుతున్నాయి ఈ మాట చెప్పాలి శత్రువు మన ఇంట్లో దర్జాగా పెరుగుతున్నాడని చెప్పాలి ఏ శత్రువును మనం చంపేయాలో ఆ శత్రువును పెంచి పోషిస్తూ ఉన్నాం ఏ దుర్గుణాలను మనం తరిమివేయాలో ఆ దుర్గుణాలను వెంట ఉంచి మరి పోషిస్తూ ఉన్నాం రేపు ఏమి లెక్క చెబుతాము దేవుడికి మన ప్రభు యొక్క నిలిచినప్పుడు మన జవాబు ఏమిటి చేసిందంతా చేసి తెలిసి తెలిసి చేసిందంతా చేసి ఆఖరి నన్ను క్షమించి ప్రభు అంటే కుదరదు 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 జ్ఞాపకం పెట్టుకుందాం మీ మాటలు పూర్వం అట్లుంటిరా సరిపోయింది కానీ ప్రస్తుతం సంగతి ఏమిటి జాగ్రత్త ప్రస్తుతం గతంలో జీవించకూడదు ప్రస్తుతం గతంలో జీవించకూడదు ప్రస్తుతం ప్రస్తుతంలోనే జీవించాలి అవసరమైతే భవిష్యత్తులో జీవించాలి ప్రస్తుతం కానీ గతంలో జీవించకూడదు సంవత్సరాలు నేర్పేటువంటి పాఠం ఏంటి గతంలో బతకొద్దని సృష్టి ప్రకృతి నేర్పించేది ఏమిటి గతంలో బతకొద్దని వృక్షాలు చిగుర్చడం నేర్పించేది ఏమిటి గతంలో బతకొద్దని నూతనత్వం మనకు నేర్పించేది ఏమిటంటే గతంలో బతకొద్దని అందుకంటే మించిందేముందండి తాత్కాలికమైనది క్షణికమైనది విడిచిపెట్టి వెళ్ళవలసింది అశాశ్వతమైన దాన్ని దేవుని ఎందుకు విశ్వాసం ఉంచిన వారు ఆశిస్తూ ఉన్నారు అంటే నూటికి నూరు శాతం అవమానకరం భక్తి జీవితానికి విశ్వాస జీవితానికి పరీక్షించుకుందాం పూర్వం వారి మధ్య మీరు జీవించినప్పుడు మీరునూ వాటిని అనుసరించి నడుచుకుంటరి ఇప్పుడేం చేయాలి వాటిని విసర్జించాలి కదా అంటే వాటిని చంపేయాలి కదా చంపేయండి చంపేయండి తర్వాతి మాట ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు కోపము ఆగ్రహము దుష్టత్వము దూషణ మీ నోట భూతులు వీటన్నిటిని విసర్జించండి కొలసై పత్రిక మూడవ అధ్యాయం ఎనిమిదవ వచ్చిన అన్యజనులైన వారు విశ్వసించిన వారు అన్యజనులై ఉండి విశ్వసించిన కొలసైలకు పౌలు వ్రాశాడు అంటే దేవుని దాసుడు సంఘముని ఎంత ప్రక్షాళనం చేస్తున్నాడో చిన్న విషయాలలో కూడా ఏమంటే కోపం మంచిదే కాదా కోపం మంచిది కాదు కానీ మంచి కోపం కూడా దేవుని వాక్యం చెప్తుంది అంటే మంచి కోపం కూడా ఉందని ఏంటా మంచి కోపం దాన్ని పెద్దలు అన్నారు రాయిచస్ ఇండిగ్నేషన్ అంటే నీతియుక్తమైన కోపం నీతి విషయమై కోపడ్డం అంటే యేసుక్రీస్తు ప్రభు ఆయన దేవాలయం దర్శించినప్పుడు కోపగించినాడు ఎందుకంటే నా తండ్రి ఆలయం సమస్త జన్లకు ప్రార్థనా మందిరం అనబడును మీరైతే దాన్ని దొంగలగుగా చేశారని అది కోపం కానీ ఏం కోపం నీతియుక్తమైన కోపం ముక్కోపం కానీ అనవసర కోపం కానీ రౌద్రం కానీ నిష్ప్రయోజనం విశ్వాస జీవితానికి కోపం ఉండకూడదు అంటే ఏం కోపం అనవసర కోపం నాకు తెలిసి భక్తి మార్గం ఆరోగ్య మార్గం కూడా అని అనిపిస్తుంది కోపం తగ్గితే బీపీ తగ్గుతుంది కోపం మానండి అనవసర కోపం మానండి ప్రతిదానికి కోపగించుట కొంతమంది పురుషులకు అలవాటు ఏమి చేత కానీ భార్య మీద ముమ్మాటికి మాటిమాటికి కోపగించటం అది ఇంకా సులువైన విషయం బయటిదంతా తీసుకొని వచ్చి పిల్లల మీద కోపగించడం అది సులభమైన సంగతే నిష్ప్రయోజనమైన విషయాలు కదా కోపం ఆగ్రహం దానికంటే మించింది రౌద్రం ఇంకా దానికంటే మించింది డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ కోపం ఆగ్రహం రౌద్రం దుష్టత్వం దూషణ భూతులు ఇవి చెప్పాలి నా సంఘానికి చిన్న సంగతులను కూడా విడిచిపెట్టకుండా దేవుని దాసుడు రాశాడు చిన్న విషయాలను కూడా విడిచిపెట్టకుండా దేవుని దాసుడు రాశాడు అర్థమవుతుంది కదా మానండి 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 వాటన్నిటిని విసర్జించండి అని అన్నాడు ఐదో వచనంలో చంపివేయండి ఎనిమిదవ వచనంలో విసర్జించండి తొమ్మిది వచనాల్లో పరిత్యజించండి దేన్ని ప్రాచీన స్వభావాన్ని అనగా ప్రాచీన పురుషుడు వాటన్నిటిని మీరు విసర్జించి చంపివేసి పరిత్యజించి విడిచిపెట్టి క్రీస్తుకు తగినట్లుగా జీవించమని దేవుని వాక్యం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది అట్లా బ్రతుకదా అది విశ్వాస జీవితం అది క్రైస్తవ జీవితం మీరు ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తం దాన్ని సృష్టించిన వాని పోలకు చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావాన్ని ధరించుకోండి మళ్ళీ మాట చెప్తాను చంపివేయండి విసర్జించండి పరిత్యజించండి ధరించుకోండి ఏం చంపివేయాలి జారత్వం అపవిత్రత కామాతురత దురాశ విగ్రహారాధన అయిన ధనాపేక్ష ఏం విసర్జించాలి అని అనగా దుష్టత్వం దూషణ మినోట భూతుల ఆగ్రహం ఏవి పరిత్యజించాలి అని అనగా దేవుని వాక్యం చెబుతుంది పరిత్యజించవలసిన విషయాలు ఏమిటంటే ప్రాచీన స్వభావాన్ని ధరించవలసింది నూతన స్వభావాన్ని అలాగున జీవిద్దాం అది క్రైస్తవ జీవితం క్రీస్తు వేసునందు విశ్వాసం నుంచి ఉంటే అలాగున జీవించండి అలాగున జీవిద్దాం క్రీస్తుని అంగీకరించకపోతే ఆయనకు జీవితాన్ని అప్పగించి జీవించాలని దేవుని పేరట మనివి చేస్తూ ఉన్నాను ప్రభువుని యేసుక్రీస్తుని రక్షకునిగా స్వీకరించి ఇట్టి శ్రేష్టమైన జీవితాన్ని జీవించి రాజ్య వారసులు కావాలని ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను అట్టి కృపను భాగ్యమును దేవుడు మీకు అనుగ్రహించి గాక ఆమెను ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన తండ్రి మీకు స్తోత్రాలు కృతజ్ఞతాస్థుతులు వందనములు చెల్లిస్తూ ఉన్నాను మాకు అనుగ్రహించిన మీ వాక్యం కొరకాయి మేము ఏ విధంగా జీవించవలనో ఆ పారదర్శక విషయాలను పారమార్థిక విషయాలను మా దృష్టికి తెచ్చినందుకు మీకు స్తోత్రాలు అలాగున జీవించుటకు మిమ్మల్ని విశ్వసించిన వారికి అందరికీ కావలసిన స్థిర మనస్సును అనుగ్రహించమని మా ప్రార్థన మీ సారూప్యంలోనికి వచ్చినట్లుగా బుద్ధిని దయచేయమని వేడుకొని చూడం మహిమను పొందండి ఎవరు ఏ అవసరత్తుల నుండి మేము మాట వింటున్నారో జ్ఞాపకం చేసుకుని వారిని దర్శించండి మీ కృపవారి పట్ల విస్తరింపు చేసి మహిమను పొందండి క్రీస్తుయను మా రక్షకుని పేరట ప్రార్థించి వేడుకొని తండ్రి ఆమెను Come on.